మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం నూతన బస్టాండ్ సమీపంలో ఉప సర్పంచ్ కొమ్మాట బాబు ఆధ్వర్యంలో ప్రజాకవి గదర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాల మహనాడు మండల అధ్యక్షుడు బండారి చంద్రయ్య మాట్లాడుతూ జననాట్య మండలి నాయకుడు ప్రజాకవి గదర్ మరణ వార్త జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. దళిత బీసీ బలహీన వర్గాల వారు ఆర్థికంగా ఎదగాలని అనేక పోరాటాలు చేశారని, తెలంగాణ ఉద్యమంలో గజ్జకట్టి ఆయన ఆటపాటలతో తెలంగాణ ప్రజలను ఏకతాటికి తీసుకువచ్చి కీలక పాత్ర పోషించారని, ఆయన ఆశయ సాధనాలు కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు చలిమేటి నాగరాజు, లచ్చపేట రాములు గౌడ్, సిద్ధరామచంద్రారెడ్డి, చంద్రయ్య, బిజ్జా సంపత్, ఆముదరాజు, అబ్దుల్ పాషా, నగేష్, లీడర్ ఎల్ఎం షాదుల్ తదితరులు పాల్గొన్నారు. జననాట్య మండలి నాయకుడైన మన గద్దరు లేకపోవడం చాలా బాధాకరము. ఆయన పేద ప్రజల కోసం, బరువు బలహీన వర్గాల కోసం ఎంతో కష్టపడ్డాడు, పోరాటాలు చేశాడు. ఆయన ఆ కాలంలోనే ఇంజనీరింగ్ చదివాడు. ఆయన సంపాదించుకోవాలంటే ఎంతో సంపాదించుకునేవాడు. కానీ ఆనాడు ఆ ప్రభుత్వాలకు అనుగుణ పోరాడి ఎదురొట్టి పేద ప్రజల కోసం భూమి భుక్తి కోసం విద్యార్థులకు విద్య అందించే ఉద్దేశంతో అందరికీ చదువు అందించాలి. దళితులకు, బలహీన వర్గాల వారికి, బీసీలకు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఆయన పోరాటాలు చేశారు. అప్పటి ప్రభుత్వాలు ఆయనను నిర్బంధాలకు పెట్టి ఆయన అండర్ గ్రౌండ్లోకి కూడా వెళ్ళడం జరిగింది. ఆ కాలంలో అప్పుడు ఎన్టీ రామారావు పీరియడ్లో ఆయన అండర్ గ్రౌండ్లోకి వెళ్ళడం జరిగింది. చెన్నారెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ నిర్బంధాలను తొలగించడం జరిగింది. ఆయన ప్రజల కోసం గజ్జగట్టి ఆటాడి పాటవాడి ప్రజలను చైతన్యవంతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. ఆయనకు ఈరోజు శ్రద్ధాంజలి నిజాంపేటలో నివాళులు అర్పిస్తున్నాం.